అయ్యయ్యో మామయ్య నన్ను కాపాడండి, మామయ్య నన్ను కాపాడండి. ఏంట్రా ఈ సౌండ్లన్నీ వీడి నోట్ల నుంచి వస్తున్నాయి? చాలా సీరియస్ మ్యాటర్ కదా, తొందరగా వెళ్ళి చెప్పాలి. ఒరే మామయ్య ఎక్కడున్నావురా, ఒరే ఎక్కడ వచ్చావురా, వెతుకుతూనే ఉన్నాడు, కనిపించడం కూడా కనిపించట్లేదు. ఏం చేస్తాడు వీడు? ఒరే మామయ్య, వేరే ద పంచకట్టు, వేరే ద సూటు బూట్, వేరే ద పుల్క జుట్టు చారి. ఐ వాంట్ సూటు బూట్, ఐ వాంట్ సూటు బూట్ పోరి. ఒరే 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 ఏంట్రా ఏం చేస్తున్నావురా, పిచ్చి పిచ్చి మాటలన్నీ వాడుకుంటే ఒరే తిక్కనాయలా, ఈ మాట వినరా, నేను చెప్పింది ఏంట్రా? ఐ లవ్ సూటు బూట్, ఐ లవ్ యూ సూటు బూట్, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం రా సించాను. ఆ పిల్లంటే నాకు ఇష్టము రాసించాను, నగర తప్పిడి కొడతాను నేను. వీడు చెప్పింది వినకోకనే ఉన్నాడు. ఒరే మామయ్య నేను చెప్పేది వింటరా, మన డోరే గాని నువ్వుతానే వాడు ఎత్తుకెళ్ళాడురా లావాగాడు. రారా మన సబ్స్క్రైబర్స్ అందరి కింద కామెంట్లు చేశారు రా, చేస్తున్నా కూడా పిచ్చి మామయ్య అనేది అందుకే రా నిన్ను, వాళ్ళు ఊరికనే కాదు. ఒరే నువ్వు పిచ్చి మామయ్య అని మాత్రం అనకు రా, వాళ్ళు పోయిన వీడియోలో కూడా అలానే కామెంట్ చేస్తున్నారు రా, పిచ్చి మామ పిచ్చి మామ నేను నీకు దండం. ఇప్పుడేం వాళ్ళని కాపాడాలి కదా, ఈ విషయం ఇంత లేటుగా నారా చెప్పేది, చేత్తనాయాలా వీనికి అసలు కొంచెం కూడా మైండ్ పనిచేయట్లేదు, చేత్తనాయాలి. ఒరే మన కారు ఎక్కడ పోయిందిరా, ఊరి దేవుడా ఊరిని పరీక్షించానుగా, మన కారు ఎవరు తీసుకెళ్లారా, నా విమానం ఏది, నా బండి ఏది, ఏమీ లేదేంటి? ఒరే మామయ్య, ఒరే మామయ్య నేను ఇందాక నుంచి వచ్చి చూశాను రా సామి, మన బండ్లు ఇళ్ళు ఏంటి లేవురా, అయినా నేను చెప్పింది నీకు ఇప్పుడు అర్థమైందా రా, చేత్తనాయాలా తొందరగా ఏదో ఒక బండి తీసుకొని తొందరగా వెళ్దాం పదా, ఇక్కడ ఏదో వెహికల్ వస్తుంది ఆపరా దాన్ని. ఆపుతున్నారా సించాన్? అయ్యో మా డోరేమాన్ గారిని నుబితాని కిడ్నాప్ చేశారా, ఎక్కడ చేశారో ఏంటో అర్థం కావట్లేదే, ఆ లావాగాడుగాడు ఎందుకు వచ్చి చచ్చాడో ఇన్నాళ్ళగాను మళ్ళీ. ఒరే లావాగాడుగా ఎంత పనిచేసి ఎక్కేశాడా సించాన్ గడు? ఒరే అమ్మ వీడెప్పుడు ఎక్కిసొచ్చారు రా సామి. ఒరే నువ్వు పోనీరా బాబు, నీకు దండం పెడతాను, ఇప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అవునరా సించాన్ గారు, సిటీలో భలే మంచి కూర్చింది కదా. ఒరే ఈ టైంలో కామెడీలు ఏంట్రా, మామూలుగా కామెడీలు నేను చేసేవాడిని, ఇప్పుడు నువ్వు చేస్తున్నావేంట్రా, మన డోరేమాన్ గారు నువ్వుతారా, చచ్చిపోతారా, వాళ్ళని ఇద్దరిని కాపాడాలరా. కాపాడదాంలేరా, ఏం కాదు కానీ వాళ్ళిద్దరికి నేనున్నాను కదా సించాన్. నువ్వు ఉన్నావనేరా నా బాధ, ఏదో వాళ్ళని వస్తే నాలుగేట్లు వేసి దెబ్బలాడి ఏదో కాపాడతావని నేను నిన్ను తీసుకొస్తా అంటే నువ్వు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదరా నాయన, నీకంటే ముందుగా నేను పోలీసుల దగ్గరికి పోయినా బాగుండు కదరా మామా. ఇక్కడే ఆగండి, మీ డోరేమాన్ని నువ్వుతాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడే దిగి నేను చెప్పిన ప్లేస్కి రండి, అక్కడ ఒక చిన్న పని చేస్తేనే మీకు వాళ్ళిద్దరిని అప్పగిస్తాము, లేదంటే వాళ్ళిద్దరిని చంపేస్తాము. వాళ్ళనేం చేయొద్దు, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం, ఏ రహస్యంచాను ఏమంటావు? అలాగే అలాగే మామయ్య, వాళ్ళు ఏ చెప్తే అది చేద్దాం, పట్టు ఎంతైనా మనకి డోరేమాన్ నువ్వుతాగాడు ఖచ్చితంగా కావాలి. ఎక్కడి నుంచి దాపరిస్తారు సామి, ప్రతి ఒక్కరు ఎవడొక్కడు వస్తాడు, ఏదోడు ఎత్తడు, గబ్బులు ఎప్పెత్తాడు, మా అందరిని చంపేయడానికి వస్తారు. అవును మామయ్య అవును, తొందరగా వాళ్ళని ఏదో ఒకటి చేసేది, మన డోరేమాన్ నువ్వుతాన్ని కాపాడుకోవాలి మనము. పిల్లలు అందరూ కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేసి మనం అందరం ఎలాగైనా కాపాడుకోవాలి మన డోరేమాన్ నువ్వుతాని. సరే మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఏ రాసించాను ఏమంటావు? ఓరి దేవుడు, వీడి దగ్గరకు వచ్చేసి ఏంట్రా బాబు, వీడిగా నోరు తెరిచాడంటే సించాన్ మన ఇద్దరం ఒకేసారి నోట్లోకి వెళ్ళిపోతాం రా. అవును మామయ్య, నాకైతే చాలా భయం వేస్తుంది మామయ్య, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, వాడిని అడుగు మామయ్య ఏం చేయాలో. రే ఏంట్రా మా డోరేమాన్ నువ్వుతాని ఎక్కడ పెట్టావురా నువ్వు? అయ్యయ్యో మామయ్య నన్ను కాపాడండి, మామయ్య నన్ను కాపాడండి. ఏంట్రా ఈ సౌండ్లన్నీ వీడి నోట్లో నుంచి వస్తున్నాయి? వీళ్ళిద్దరు నా నోట్లోనే ఉన్నారా? ఏంటి నీ నోట్లో ఉన్నారా? అవును వీళ్ళిద్దరు నీకు కావాలి అంటే, అలాగే ఈ నగరం ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలరా బాబు, తొందరగా చెప్పరా. వెనకాల ఉన్న బైక్ తీసుకొని ఈ ఛాలెంజ్ ని నువ్వు కంప్లీట్ చెయ్యాలి, అప్పుడే నేను ప్రశాంతంగా ఈ ఊరు దాటి వెళ్ళిపోతాను. ఏంటి నువ్వు వెళ్ళిపోవడానికి ఈ ఛాలెంజ్ కి ఏమన్నా సంబంధం ఉందారా? దీన్ని గెలిచిన తర్వాత ఏమైనా డబ్బులు వస్తాయా? ఆ డబ్బులు నీకు ఇవ్వాలని చెప్పరా చెప్పు. లేదు, నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా సరదా మనుషుల్ని కష్టపెట్టడం. ఏంట్రా బాబు వీడి వాలకం చూస్తుంటే మనుషుల్ని బ్రతుకుండంగానే చంపేసి తినేసేలా ఉన్నాడు కదరా. అవును ఈ ర్యాంప్ ఛాలెంజ్ చాలా కష్టంగా ఉండబోతుంది, దీన్ని నువ్వు సింగిల్ టేక్ లో వినవ్వాలి, కిందకి పడితే మాత్రం అందరిని చంపేస్తాను. ఏంటి
ఒకే టేకులో అది కూడా ఒకేసారి మొత్తం విన్ అయిపోవాలా? ఏట్రా బాబు వీడు ఇలా చెప్తున్నాడు రేసించి అని చెప్పింది విన్నావా? అదేలా కుదురుతుంది మామయ్య, అది కుదరదు కదా మామయ్య. మనం ఏమనుకుంటాం రచించానుగా, మనం ఏం చేయలేము, వీడు ఏ చెప్తే చేయాల్సిందే అనుకుంటా. మామయ్య నువ్వు దీనికి ఒప్పుకోవద్దురా మామయ్య, ఒప్పుకోవద్దు. తప్పదు సించాన్, మనం ఒప్పుకోకపోతే మన డోరే మనగాడు నువ్వు తను ఎలా కాపాడుకుంటాం? అలాగే లావాగా నువ్వు చెప్పినట్టుగానే మేం చేస్తాము. అలాగే ఒకేసారి విన్నవ్వాలంట, పిల్లలు చూశారు కదా చాలా దారుణంగా ఉంది ఛాలెంజ్, ఎప్పుడు చేయలేదు ఒకేసారి మొత్తం చేయాలంట, చూసారా మొత్తం మంచుతో నిండిపోయి ఉంది. నాకైతే చాలా భయమేస్తుంది, ఎరా సించాన్. అవును పిల్లలు, అవును అవును మామయ్య, నాకు చాలా భయం వేస్తుంది, ఏం చేయాలో అసలు అర్థమే కావట్లేదు మామయ్య. ఇవన్నీ నాకు సరదా. మామయ్య మమ్మల్ని కాపాడండి. అవును మామయ్య మమ్మల్ని కాపాడండి. పిల్లలు అందరూ కామెంట్ చెయ్యండి, నువ్వు తాకి డోరే మనకి హెల్ప్ చెయ్యండి అని. తొందరగా బండిక్రా, మనం విన్నవాళ్ళు ఎలాగైనా గానీ ఏం చేయాలో ఏంటో అర్థమే కావట్లేదురా. అయ్యో పిల్లలు, మా అందరికి ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి పిల్లలు, ఇక మేము బయలుదేరుతున్నాం. అవునవును పిల్లలు, అందరూ ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి, ఎందుకంటే మేము వెళ్తున్నాము. ఎలాగైనా మన డోరేమోన్ ని మన నుబితాని ఎలాగైనా కాపాడుకోవాలి. అయ్యయ్యో ఏంటి మామయ్య ఇలా ఉంది, ఇది దారుణంగా ఉంది. రే సించానుగా నువ్వేం భయపడకురా, ఖచ్చితంగా మనం గెలుస్తాం రా. ఊరి దేవుడు మొత్తం అంత మంచుతో కప్పబడిపోయింది, మొత్తం ఏమీ కనిపించట్లేదు. ఓరి నాయను మామయ్య చాలా జాగ్రత్తగా వెళ్ళు మామయ్య. అయ్యో అయ్యో మామయ్య చూసుకుని వెళ్ళు మామయ్య, కింద పడేలా ఉన్నాను. ఒరే రే సించానుగా ఎక్కువ భయపడకరా, నువ్వు భయపడి నన్ను భయపడిచ్చి పోలేం రా మళ్ళా తర్వాత. మామయ్య ఇక్కడ చూడు మామయ్య, ఇటు సైడ్ రాసింది. ఒరే ఇట్ సైడ్ అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇట్ సైడ్ పొమ్మని చెప్తుంటారు రా, మనం ఇట్ సైడ్ వెళ్దాం రా. ఒరే వద్దు మామయ్య, నా మాట విను మామయ్య చెప్పే. రే ఏం కాదులేరా సించాన్, ఊరి ఊరి నాయన నువ్వు చెప్పిందే కరెక్ట్ కదా, ఇక్కడ అద్దాలు ఉన్నాయి. చెప్పితే వినవు కదా మామయ్య నువ్వు. అమ్మా అద్దాలు కండలు గుచ్చుకునే రాసించాను, అయినా హెల్మెట్ పెట్టుకున్నాను లేండి, కాస్త ఏం కాలేదు. మామయ్య నా మాట వినుంటే సరిపోయేది కదా మామయ్య, ఈసారి అలాంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్తగా వెళ్ళు మామయ్య. అలాగే రాసించాను, ఏం భయపడకు మామయ్య, జాగ్రత్తగా వెళ్ళు మామయ్య. అయ్యో మిమ్మల్ని నేను చంపేస్తాను, ఎలా దాటుతారో దీన్ని దాటండి. ఇప్పుడు దీన్ని ఎలా దాటుతారో, మీరు ఇంత పెద్ద ప్లేస్ ఉంది, దీన్ని ఎలాగైనా దాటాలి. ఒరే మామయ్య ఎనికి రారా, మనం ఎలాగైనా దాన్ని దాటుకొని వెళ్ళాలి. అంటే కాస్తగా మనం స్పీడ్ గా వెళ్తే గానీ దాన్ని దాటలేం మామయ్య. అవును రసించాను, కాస్త వెనక్కి వెళ్ళి దాటేద్దాం. అబ్బా ఎలాగైనా మనం దాన్ని దాటేయాలి. ఓకే ఓకే రే 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 దాటేసాం రా, వచ్చేసాం. ఇప్పుడు ఇప్పుడు ఏంటి సించాను, మనం చాలా భయంకరంగా ఉంది, ఇప్పుడు వీడి మధ్యలో వెళ్ళాలా? అవును ఇప్పుడు నన్ను దాటుకొని వెళ్ళాలి. రే ఇక్కడ ఏం లోయిందా? ఆహాహా ఏం లోయ లేదు రా సించాన్గా, భయమైంది. ఓరి నాయను ఇక్కడ ఏంట్రా ఇది ఉంది, కట్టెలు. ఒరే కట్టెలు జారిపోతాయి కిందికి. అయ్యో 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 జాగ్రత్తగా వెళ్ళు మామయ్య, చూసుకొని వెళ్ళు మామయ్య, నాకు భయం వేస్తుంది. రే సించాన్ నువ్వేం భయపడకరా, నేను జాగ్రత్తగానే వెళ్తాను. రే సించాన్ నీ భయం పోగొట్టాలంటే నువ్వు జై శ్రీరామ్ అని అందరితో కామెంట్ చేయించరా, నీ భయం పోతుంది. అవును పిల్లలు అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, నాకు భయం పోతుంది. అయ్యో రే సించాన్గా నువ్వు కూడా జై శ్రీరామ్ అంటూ ఉంటారా, నీ భయం పోతుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్, నాకు భయం పోతుంది భయం పోతుంది. మామయ్య నువ్వు జాగ్రత్తగా తోలు మామయ్య, మామయ్య అద్దా ఉంది చూసుకోరా. అయ్యో అవునరా అమ్మ దేవుడా, ఒరి ఓ అమ్మ అద్దం పగిలిపోయింది రచించాను, ఏం భయం లేదు మనకి. ఓరి నాయన ఇంత దారుణంగా ఉంది కదరా, మీరు జాగ్రత్తగా వెళ్ళి విన్నవాలి, లేదంటే మీ డోరేమోన్ ని నుబితాని ఇద్దరిని చంపేస్తాను. ఓరి దేవుడు వీనికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు రచించాను మనము. అవునవును మామయ్య, వీనికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, మనం సేఫ్ గా వెళ్ళు మామయ్య నువ్వు ఎలాగైనా గానీ. అలాగే రసించాను, నువ్వేం భయపడకు, సేఫ్ గానే వెళ్ళి మనం ఎలాగైనా నుబితాని డోరేమాన్ని కాపాడుకుందాం. పిల్లలు అందరూ కింద కామెంట్ చేయండి, డోరేమాన్ని నుబితాని కాపాడుకోవాలి అని, చూద్దాం ఎంత మంది కామెంట్ చేస్తారో. అలాగే ఈ వీడియోకి ఒక లైకులు కొట్టేయండి పిల్లలు, కొట్టేయండి. ఇదేంద్రా ఎలా తిరుగుతుంది, ఇట్లా పోలానే ఇట్లా పోలానే, ఓరి దేవుడో వీడేంటి ఇలా ఉన్నాడు. ఇప్పుడు గాని మీరు గాని కింద పడ్డారు అంటే మీ డోరేమోన్ నేను చంపేస్తాను. ఓరి నాయను వీణు గొంతు ఏంటంటే నాకు భయమేస్తుంది సించాన్, ఇట్లా తిప్పేశాను, దారి ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు రా ఓరి దేవుడు, నాకు భయమేస్తుంది. మామయ్య మామయ్య జాగ్రత్తగా పోయి మామయ్య, నాకు కూడా భయమేస్తుంది. ఒరి ఊరి దేవుడు లాగేసుకుంటున్నారు రా మనల్ని. ఓ ఒరి ఒరి సించాను వన్నీ లాగేసుకుంటున్నాడు అమ్మా.
మిమ్మల్ని నేను ఎలాగైనా కిందికి పడేస్తాను. ఊరి దేవుడు వీడు మనల్ని లాగేసుకుంటున్నాడు ఆయుష్కాంతం లాగా. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును మామయ్య, తొందరగా వెళ్ళు మామయ్య, వెళ్ళండి. ఊరి దేవుడు మామయ్యకి అందరూ సపోర్ట్ చేయండి. ఓపీ సెల్ఫీ మామ అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తాడు. ఊరి నాయను, ఇదేంట్రా పాపం ఇలా వెళ్తుంది? ఊరి దేవుడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్, నిదానంగా వెళ్ళాలి, మాకేం కాకూడదు. అయ్యో, అందరు కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని. మామయ్య ఇటు సైడ్ దారి లేదురా, చూసుకో. అవును రసించాను, కొంచెం ముందుంటే ఈ మంచులో నాకేం కనిపించట్లేదు, అలాగే వెళ్ళిపోయేవాడిని. ఊరి నాయను, కింద పడితే మాత్రం ముక్కలు ముక్కలు అయిపోతాం రసించాన్. ఓహో, ఇక్కడేంట్రా అంతా ఇలా పెట్టేసరి దారేంటి రసించాన్? అవును మామయ్య, అవును, చాలా దారుణంగా ఉంది మామయ్య. ఒరే, కట్టెలు దాటిపోదాం రా మనం ఇప్పుడు. ఓహో, కట్టెలు వచ్చేసి ఎక్కువ 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 ఎక్కువ, అది 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 అమ్మయ్య, దాటేశాం రా. ఒరే మామయ్య, ఇటు చూడు, యారో మనకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, కరెక్టేనా ఇది? ఏంట్రా మొత్తం అంతా నార్మల్ అయిపోయింది. ఊరి దేవుడు ఇలా అవగాడుగాడు ఏదో ప్రయోగం చేస్తున్నాడు రా. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ దారి చూపిస్తుంది రా యారో మార్కు. అంటే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళడం కరెక్ట్ దారా మామయ్య? అటు సైడ్ కాదేమో మామయ్య, ఇటు సైడ్ మనకి ఇన్విజిబుల్ ఉంటది, రైట్ సైడ్ వెళ్తే. అరే మన సబ్స్క్రైబర్ అడుగుదాం రా మనము. అలాగే అడుగు మామయ్య. పిల్లలు, మేము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ దారి కనిపిస్తుంది, అదే రైట్ సైడ్ చూస్తే మనకి పెద్ద లోయ కనపడుతుంది, ఏం లేదు. అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళడం మనకి కరెక్ట్ దారా కాదా? తప్ప కరెక్ట్ అనేది కింద కామెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళడం కరెక్ట్ అని కామెంట్ చేస్తే నేను ఇటు సైడ్ వెళ్తాను, లేదు రైట్ సైడ్ కరెక్ట్ దారి అంటే నేను రైట్ సైడ్ ఇట్లా తిప్పుకొని ఇట్లా బండి ఇట్లా వెళ్తాను. ఇట్లా చూస్తే నాకు భయం వేస్తుంది, ఒకవేళ ఇన్విజిబుల్గా దారి ఉందేమో ఏంటో అర్థం కావట్లేదు. కరెక్ట్గా ఎవరైతే కామెంట్ చేస్తారో మేమైతే వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాము. ఓకే, చాలా మంది మామయ్య అందరూ లెఫ్ట్ సైడ్ కరెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు. అవునా? అరే రా, నేనైతే తిప్పేస్తున్నాను మరి. ఓ కరెక్టే రా, లెఫ్ట్ సైడ్ వచ్చినది. ఇప్పుడు నేను వాళ్ళ కామెంట్స్ ని పిన్ చేస్తాను. మామయ్య మామయ్య భయం వేస్తుంది నాకు. ఊరు మామయ్య మామయ్య జాగ్రత్త వెళ్ళాలి. జస్ట్ మిస్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, జాగ్రత్త వెళ్ళాలి జాగ్రత్త వెళ్ళాలి. ఊరి నాయను, అయ్యో మామయ్య, జాగ్రత్తగా వెళ్ళు మామయ్య, నాకు భయం వేస్తుంది. ఓకే సించాన్, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను రా అంతా. మీరందరూ జాగ్రత్తగా వెళ్ళనట్టు కాదురా, మిమ్మల్ని నేను చంపేస్తాను ఖచ్చితంగా. మీరు తొందరగా వెళ్ళాలి అక్కడికి, లేదంటే డోరేమో నేను నవ్వుతాను చంపేస్తాను. ఊరి నాయను, వీడేంట్రా చంపేస్తాను అంటున్నాడు, ఇక్కడ దారి లేదనుకుంటే సించాన్? మామయ్య ఉంది చూడు మామయ్య. ఓకే, కనిపించింది లేరా? ఊరి నాయను, ఊరి దేవుడు, ఈ దారి ఏంటి? ఓ అమ్మ నాయను, మనం కింద పడిపోయేలా ఉన్నాం సించాన్, నాకేదో తేడా కొడుతుంది. దేవుడా, నేనైతే కింద పడిపోయాను అనుకున్నాను రా సించాన్. నేను అలాగే అనుకున్నాను మామయ్య. ఊరి దేవుడా, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జాగ్రత్తగా వెళ్ళాలి, కంటైనర్లు కింద కూలిపోయేలా ఉన్నాయి మామయ్య, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే ఓకే రా సించాన్, నువ్వేం బదిపడకు, మనం దగ్గరకు వచ్చేసినాం రా. ఊరి నాయను, అయ్యో బాబాయ్, నిదానంగా వెళ్దాం లేరా, ఎందుకు వచ్చింది తిప్పలు, చూస్తుంటేనే కింద పడిపోతాం ఏమని భయం వేస్తుంది. ఒరే ఒరే నాయను, ఈ బైక్ కూడా అసలు కంట్రోల్ అవ్వట్లేదురా, వాళ్ళు కంట్రోల్ అవ్వదే ఇచ్చారు. ఒరే సించాన్, ఆ నీళ్ళేంట్రా అలా మాయమైపోయి చూడు. అవును మామయ్య, ఏంటి మామయ్య అంత తేడా తేడాగా ఉంది, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు మామయ్య. సరే రా సించాన్, నువ్వేం భయపడకు, చూసుకొని వెళ్దాము. ఒరే, ఈ కంటైనర్లు ఏంది ఇట్లా ఉన్నాయి, ఓ మధ్యలో గ్యాప్ కూడా ఉంది సించాన్, చూస్తుంటే భయం వేస్తుంది. ఓకే ఓకే ఓకే, ఓహో మొత్తానికి దాటేసాం, ఇంకా దగ్గరకు వచ్చేసాం, నో భయమే లేదు ఇంకా. ఆహా, ఇంకా వెళ్ళేసాం వెళ్ళేసాం, వచ్చేసాం రా వచ్చేసాం రా, తీరా తీరా, అయ్యమ్మ అయ్య బాబోయ్, చచ్చాను చచ్చాను మామా, అక్కడ నుంచి లాస్ట్ కి ఇక్కడ దాకా వచ్చి కింద పడేసావు కదరా నువ్వు, ఎంత వచ్చేసావు కదరా మామయ్య, దోలు తిరిపోతుంది నన్ను, లేపరా. ఓకే బండిని లేపుతా, బండితో పాటు నువ్వు కూడా లేస్తావు. ఒరే మామయ్య, పక్కన దారి ఉంది కదరా, అటు వెళ్ళచ్చు కదరా, నువ్వేంటారు చెత్తన కూడా మాదిరి ఇలా చేస్తున్నావు. ఊరి దేవుడు, ఓరే నేను మీ వాళ్ళని నేను ఇప్పుడే వదిలిపెట్టాను రా, వదిలిపెట్టాను మిమ్మల్ని, నేను కూడా చంపేస్తాను. ఏంటి మమ్మల్ని కూడా చంపేస్తావా? ఒరి చెత్త నా కొడుకు, నువ్వు చెప్పినట్టుగానే కదరా నేను చేశాను, అవన్నీ విన్నాయ్యాను కదరా, అదే పని కష్టపడి మా సబ్స్క్రైబర్లు అంతా ఎంతో కష్టపడి మాకు సపోర్ట్ చేశారు, వాళ్ళని వదిలిపెట్టరా డోరేమోన్, నువ్వు ఇతని వదిలిపెట్టండి రా ప్లీజ్ రా, మీకు దండ పెడతాను. పిల్లలు అందరూ కామెంట్ చేయండి, లావా గాడ్ ప్లీజ్ డోరేమోన్ని నువ్వు ఇతని వదిలిపెట్టండి అని కామెంట్ చేయండి. ఒరే సించాన్గా, నువ్వు చెప్పరా మీ వాళ్ళకి, మీ సబ్స్క్రైబర్లకి, నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటారు రా. అవును పిల్లలు, ప్లీజ్ పిల్లలు అందరూ కామెంట్ చేయండి, డోరేమాన్ ని నవ్వుతాని వదిలిపెట్టండి అని, ఖచ్చితంగా లావాగాడ్ వదిలిపెడతాడు. ఓకే రా సించాన్, మీ వాళ్ళందరూ సబ్స్క్రైబర్లు అందరూ కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాడు వదిలిపెట్టే ఛాన్సెస్ లు ఉన్నాయనుకుంటా. ఓకే ఒరి, ప్లీజ్ రా వదిలిపెట్టరా, నీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలిపెట్టరా. నేను వదిలిపెట్టను వాళ్ళని, నేను చంపేస్తాను. చంపేస్తావా? నీకు ఇలా కాదురా, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కాపాడాలంటే ఒక్కడే ఒకడున్నాడు,
చించాన్ మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్దాం పదరా. ఎందుకు మామయ్య, వాళ్ళు ఇప్పుడు డోరేమాన్ గడు నవ్వుతాను అక్కడ ఇరుకుపోయారు కదా, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తాం మామయ్య? ఇంటికి వెళ్ళట్లేదు సించాన్ మనము. మరి ఎక్కడికి వెళ్తున్నాం మామయ్య, పిక్నిక్ కి వెళ్తున్నామా? ఏ సించాన్, అదిగోరా బ్లాక్ ఆడమ్ ఇక్కడే ఉన్నాడు. ఏంటి నా దగ్గరికి వచ్చారు, ఏం కావాలి మీకు? బ్లాక్ ఆడమ్, బ్లాక్ ఆడమ్ మా డోరేమాన్ ని నవ్వుతాని ఆ లావా గడ్గడు తీసుకెళ్లాడు. అవును బ్లాక్ ఆడమ్, మా డోరేమాన్ ని నవ్వుతాని వాడు తీసుకెళ్లాడు, నువ్వే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. ఈ బ్లాక్ ఆడమ్ ఉన్న ఊరిలో ఈ లావా గడ్లు చెత్త దోపిడీలు జరుగుతాయా నా పవరెంట చూపిస్తా. ఓహో వీడేనా ఈ లావా గాడ్, వస్తున్నాను రని పని చెప్తానైతే. ఏయ్ లావా గాడ్, నాతోనే పెట్టుకుంటావా మా వాళ్ళతోనే పెట్టుకుంటావా, వస్తున్నాను రా. ఎక్కడున్నారా వీళ్ళు, వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు? ఏయ్ నేను ఇలా కాదురా, చిత్త కొడతాన్రా లావా గాడ్. ఓరి దేవుడు, ఓరి నాయను, వీణ్ణి ఎలా కొట్టాలరా అర్థం కావట్లేదు నన్ను. చూడు నీ వల్ల కాదు నన్ను చంపడం, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తానరా లావాగడ్గా. ఎలా తీసుకురావాలి వీళ్ళని అర్థం కావట్లేదే, వీడిని చంపడం చాలా కష్టం కానీ లోపల ఉన్న పిల్లల్ని తీసుకురావడమే చాలా అంటే చాలా ఈజీ. డైరెక్ట్గా వీడి నోట్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆహాహా, నోట్లోకి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. నేను నోరు తెరవనరా. చూసావా నీ ముక్కులకు దూరిపోతానరా లావాగడ్ అయితే. నా మూకులో కూడా నువ్వు దూరలేవురా. దూరిపోయాను దూరిపోయాను, ఇంతకీ ఇప్పుడు డోరేమాన్ సించాన్ వాళ్ళు ఎక్కడున్నారు వెతకాలి లోపల. ఓహోహో ఎక్కడున్నారు, ఇక్కడ ల్యాండ్ అయిపోదాం మనం. మామయ్య మాకు హెల్ప్ చెయ్యండి, ఇంకా కాస్తుంటే వీడు మనల్ని మింగేస్తాడు. అవును మామయ్య తొందరగా రండి, పిల్లలు అందరూ కామెంట్ చెయ్యండి మామయ్య తొందరగా రావాలి అని. ఓహో పిల్లలు చాలా బాధపడుతున్నట్టున్నారు, వచ్చేసాను. ఎవరు మీరు ఇలా ఉన్నారేంటి, మాకు మిమ్మల్ని చూస్తున్నా కూడా భయం వేస్తుంది. పిల్లలు మీరేం భయపడకండి, నేనే బ్లాక్ ఆడమ్ ని మిమ్మల్ని కాపాడడానికి వచ్చేసాను. అవునా, మీరు మమ్మల్ని కాపాడతారా? పిల్లలు మేము వీళ్ళని నమ్మొచ్చా లేదా వెంటనే కింద కామెంట్ చెయ్యండి. ఓహో పిల్లలు ఖచ్చితంగా మీరు నన్ను నమ్మొచ్చు, చూసారా పిల్లలు కూడా కింద కామెంట్ చేశారు బ్లాక్ ఆడమ్ ని నమ్మొచ్చు అని. అవునా, అయితే ఖచ్చితంగా మేము నీతో పాటే వస్తాము. సరే తొందరగా రండి, మిమ్మల్ని ఇద్దరిని నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను. ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండనే ఉండకూడదు, వీడి గంతి కలిసిందంటే అమ్మా బయటికి వచ్చేసాము. ఓహోహోహోహోహోహో మీరేంటి సగం కనిపించి కనిపించలేకగా వెళ్ళిపోతున్నారు, చాలా ఇన్విజిబుల్గా అయిపోయారు, నాకేదో తేడా కొడుతుంది. డోరేమాన్ వీళ్ళని చూస్తున్నారా పిల్లలు, సగం కనిపిస్తున్నారు సగం కనిపించట్లేదు, ఇంకాస్త ఉండింటే వాళ్ళ చేతుల్లో కరిగిపోయే వాళ్ళు అనుకుంటా. ఓహో వీళ్ళని ఖచ్చితంగా నీళ్ళలో స్నానం చేపించి ఆహాహాహా, ఊరి దేవుడా ఏమైతుందిరా నాయన, ఇక్కడ మొత్తం అంతా ఇంత దారుణంగా చేశాడు ఆ లావాగాడు గాడు, మొత్తం అంతా చూశారు కదా ఎలా అవుతుందో. వీళ్ళిద్దరూ కాసేపు కానీ వాడి నోట్లో ఉన్నట్టే కరిగిపోయేవారు. ఓహో వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. ఓహో ఓహకే, ఇంకా అది నుంచి తీసుకుని వెళ్ళాలి, వాడి శక్తిని నేను తట్టుకోలేకపోతున్నాను, తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఒరే దేవుడు, ఓరే నాయను, అసలు తట్టుకోలేకపోతున్నాం, అసలు లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఓరే దేవుడ, ఏంటి ఇలా లాగేసుకుంటున్నాడు వాడు. అమ్మయ్యా ఇంటి దగ్గరకు వచ్చేసాం రసించానుగా, ఎలాగైనా వాడిని తప్పించుకొని బ్లాక్ ఆడం వాళ్ళిద్దరిని కాపాడినాడు లేదో అర్థం కావట్లేదే. ఓరి దేవుడు లెఫ్ట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ రా, వాడు ఇంకా అక్కడే ఉన్నాడు రసించాను. అవును మామయ్య ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు, నువ్వు ముందు తొక్కు మామయ్య, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం మన ఇక్కడ నుంచి. ఓహో తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం రసించానుగా. అవును మామయ్య అవును. ఓరి నాయన దిగు రసించానుగా, లోపలికి వెళ్దాం పదా. ఓ వాడు ఇంకా అక్కడే ఉన్నట్టున్నాడు. ఊరిని అదిగో బ్లాక్ ఆడమ్ ఇక్కడ ఉన్నాడు, పిల్లల్ని ఇక్కడ మూలకు దక్కున్నారు. ఓ బ్లాక్ ఆడమ్ చాలా థ్యాంక్ యూ బ్లాక్ ఆడమ్, మరేం భయం లేదు పిల్లల్ని ఇక్కడే కాస్త పెట్టేసేయి, ఎందుకంటే వీళ్ళిద్దరూ కరిగిపోయేలా ఉన్నారు, ఇక్కడ మేలు కాస్త బెటర్గా ఉంది. అయ్యయ్యో ఇంకా డోరేమాన్ నవ్వుతా కరిగిపోయేలా ఉన్నారంట, అందుకే బ్లాక్ ఆడమ్ అలా చేశాడు. ఊరి నాయను సింజన్ నువ్వు దిగురా ఇంకా. మామయ్య నాకు భయం వేస్తుంది మామయ్య, నేను దిగను మామయ్య. దిగురా సామి, మొత్తం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇంకా ఎంత దూరంలో ఉన్నాడు వాడు అర్థం కావట్లేదు, మనం తొందరగా ఇక్కడ నుంచి బయలుదేరాలి వేరే చోటుకి. ఓరి నాయను చాలా దగ్గరలోనే ఉన్నాడు రా వీడు, ఊరి నాయను చాలా దగ్గర ఉన్నాడు, వీడు గాని దగ్గరకు వచ్చేసాడంటే మొత్తం అంతే నాశనం అయిపోతుంది. ఓరి దేవుడు ఇప్పుడు ఏం చేయాలో మాకైతే అస్సలు అర్థం కావట్లేదే. ఓరి నాయన రిసించాను, తొందరగా బండిలోకి ఎక్కండి రా, రెడీ అవ్వండి. ఓ
పిల్లలు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా అప్పటితో అయిపోలేదు, ఇంకా ముందరుంది ముసళ్ళ పండగ. ముందుగా అందరికి హ్యాపీ శివరాత్రి గైస్. శివరాత్రి నాపతో వీడియో చేయలేకపోయాను మెయిన్ ఛానల్లో, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మన వీడియోస్ని బాగా చూస్తూ లైక్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని ఆ పరమేశ్వరన్ కోరుకుంటున్నాను. ఉంటాను గైస్, బాయ్.